కొడవలూరు మండలంలో రైతులు పండించుకున్న ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మండల టీడీపీ నాయకులు ఎంఆర్ఓ లాజ్రస్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు కోటమిరెడ్డి అమరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు రైతుల చేత విత్తనాలు వేయిస్తే అధిక దిగుబడి వస్తుందని సమావేశాలు పెట్టి రైతుల చేత కం పంట వేయడంతో ఎకరాకు 2 పుట్లు మాత్రమే పండిందని కనీసం ఎకరాకు 30,000 ఖర్చైతే దళార్లు 8,000కు కొంటామని అంటుంటే పెట్టిన పెట్టుబడి రాకపోగా ఎకరాకు 14,000 అప్పులు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోకపోతే మళ్ళీ వచ్చే పంటకు రైతులు వ్యవసాయం చేయడానికి ముందుకు రారని అన్నారు. ఈ కార్యక్రమంలో మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, కరకటి మల్లికార్జున, చీపినాపి బాలకృష్ణ, మురళీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కనీసం మద్దతు ధరకు ప్రభుత్వం వెంటనే వడ్లను కొనుగోలు చేయాలి. డీలర్లు దళారులు మోసం చేస్తున్నటువంటి వడ్లని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. కోవూరు నియోజకవర్గంలో గత 15 రోజుల నుంచి ఉరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇంతకుముందు ఉరి కోతకు వస్తుందని అంటే రైతు ఎంత సంతోషపడేవాడు. ఏ ఉడ్లు డబ్బులు వస్తాయి, వాళ్ళ పిల్లకాయలకు ఏదన్నా గుడ్డలు తెచ్చుకుందామనో లేకపోతే ఏదన్నా అప్పులుంటే కట్టుకుందామనో ఏదన్నా చేసుకుందామని చెప్పి ఎంత ఆనందంగా ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ సంవత్సరము ఉరి కోత కొయ్యాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం వచ్చింది. పైన ఆకాశం సాయి వర్షం సాయి చూడటము, పొలంలోకి పోతే కనీసం 2 పుట్లు కూడా దిగుబడి కాకుండా పోవడము, పోనీ అవన్నీ కష్ట కష్టాలకు వచ్చి రోడ్డు మీద కానీ చేరిస్తే వాటిని 8,000 రూపాయలకు కూడా అడిగేటటువంటి పరిస్థితి పుట్టి ధాన్యం కనీసం మద్దతు ధర క్వింటాల్కి 1,830 రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినుంటే ఈరోజు దాంట్లో 60% కూడా అంటే క్వింటాల్కి 1,000 రూపాయలు కూడా అమ్మలేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు ఉన్నారు. ఈ కరోనా నేపథ్యంలో ఎన్నో అష్ట కష్టాలకు వచ్చి 3,000 రూపాయలకి వేస్తున్నటువంటి నారియాతని 7,000 రూపాయలకి వేసి అన్నీ కూడా ఖర్చులు పెంచుకొని ఎకరాకి 30,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ధాన్యం పండిస్తే కేవలం 2 పుట్లు దిగుబడి వచ్చి అవి కూడా 8,000 రూపాయలకి ఎకరాకి 15,000 రూపాయలు కూడా రాకుండా ఈరోజు 15,000 రూపాయలు ఒక ఎకరాకి నష్టపోయేటటువంటి పరిస్థితి ఈరోజు రైతులకు ఉంది. ఈ నాయకులు రాజకీయ నాయకులు చెప్తానే ఉన్నారు మేము కనీస మద్దతు ధర కొనుగోలు చేస్తున్నామని చెప్పి. మీరు ఎక్కడ మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారు? మీరు ఏదో ఒక లారీయో 2 లారీలో మీరు పట్టుకొని 2 రోజులు లారీలు ఒడ్లు కలవకుండా ఇంకొక 2,000 రూపాయలు ఒడ్లు తగ్గిపోయి మీరు పట్టుకున్న రోజు 10,000 రూపాయలు ఉండింది. ఈరోజు 8,000 రూపాయలకి ఒడ్లు కలుస్తామనుంటే గత ప్రభుత్వంలో ఎంత ఉండింది? గత ప్రభుత్వంలో మీరు అవినీతి చేశారు, రైస్ మిల్లర్ కార్డు డబ్బులు తీసుకున్నారని చెప్పి గత ప్రభుత్వం వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. గత మీరు మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకొని ఉంటే ఈనాడు మీరు 8,000 రూపాయలు ఉంటే మీరు ఎంత డబ్బులు తీసుకున్నారో మీరు సమాధానం చెప్పాలా? అంతేగాని మీరు గత ప్రభుత్వ సంగతి వదిలేసండి. మీ ప్రభుత్వానికి కడప జిల్లా తర్వాత నెల్లూరు జిల్లాలో అత్యధికంగా ఓట్లేసి 10 మంది ఎమ్మెల్యేలని భారీ మెజారిటీతో గెలిపించారు. ఈరోజు మీరు 10 మంది ఎమ్మెల్యేలు అయితే ఏమి, 3 ఎంపీలు అయితే ఏమి, 2 రాజ్యసభ సభ్యులు అయితే ఏమి, నంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు ఈ జిల్లాకు చెందినటువంటి వాళ్ళే. మీరు 15 మంది మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయి మీరు 15 మంది రాజీనామా చేయండి. ఎందుకు ప్రభుత్వం దిగిరాదు? మీరు మీ పదవులు అంత ముఖ్యంగానే అయితే ఈరోజు మీరు మీకు ఓట్లేసినటువంటి గెలిపించినటువంటి రైతుల పరిస్థితి ఏందో మీరు ఒకసారి ఆలోచిస్తున్నారా? మీరు ఒకసారి మీరు బెదిరించి మీరు రాజీనామా చేసి మీరు రండి. మీరు ఇండిపెండెంట్గా మీరు పోటీ చేసినా కానీ మిమ్మల్ని రైతులు గెలిపిస్తారు. అంతేగాని మీరు ఇక్కడ ఏదో షోలు చేసుకుంటా మేము మద్దతు ధర తెస్తున్నాము అది తెస్తున్నాము ఇది తెస్తున్నాము అని చెప్పి నిన్న మంత్రిమండలి సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఏది నెల్లూరు జిల్లాలో 3 లక్షల మంది రైతులు దాదాపు 4 లక్షల ఎకరాల్లో పంట సాగు చేసి 12 లక్షల పుట్లు దిగుబడి వస్తే మీరు కనీసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయి కనీసం వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకొని పోయినా కానీ నిన్న ఒక్క మాట మాట్లాడగలిగినటువంటి పరిస్థితుల్లో ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నారు. మీరు మళ్ళీ మాట్లాడేదానికి రైతుల గురించి మాట్లాడే అర్హత ఈ ప్రజాప్రతినిధులకి లేదు. మీరు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరుచుకొని మీరు రైతుల పక్షపాత రైతు కన్నీరు కానీ పెడితే ఎటువంటి ప్రభుత్వాలైనా కానీ కుప్పకూలిపోతాయి. మీరు ఏదో ఈరోజు మేము గెలిచి ఉన్నాం కదా అని చెప్పి మీరు అయిపోతా ఉంటుంది. ప్రభుత్వం ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయింది,
ఇంకో రెండు మూడు సంవత్సరాలు కానీ అయిపోతే మళ్ళీ ఎలక్షన్లు అవుతాయి వస్తాయి. వచ్చిన తర్వాత రైతులు కానీ ఒక్కసారి కానీ తలుచుకుంటే మీ పరిస్థితి ఏమవుద్దో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అదే ఈరోజు మన జిల్లాకు చెందినటువంటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మొన్న 31వ తేదీకి గడువు ముగిసిపోయినా కానీ ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈ నెల 30వ తేదీ దాకా గడువు పెంచుకో రాబట్టి ఈరోజు మీ వైసీపీ నాయకులు ఒడ్లైనా కానీ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నారు. బయట ఇంకెవరి కొనుగోలు చేయడం లే. అదేమంటే మీ నాయకులకి ఒక లారీ రెండు లారీల టార్గెట్లు పెట్టున్నారు. మీరు విసుకొచ్చుకోండి, మీరు గొలుచుకోండి అని చెప్పి.